రైట్ గుడ్ మార్నింగ్ నేను విద్య ఇవాళ న్యూస్ పేపర్లో ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు ఈనాడులో రాజకీయ ప్రభా ప్రభావం నుంచి సీఈసీని తప్పించాలి అంటూ కూడా ప్రధాన అంశాన్ని ప్రచురించింది ప్రధానిపైన చర్యలు తీసుకునేంత సమర్థత ప్రధాన ఎన్నికల కమిషన్కు అవసరం అందుకే నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగాలి ఇందుకు ప్రధాన మండలి నిమించిన స్వతంత్ర వ్యవస్థ అవసరం అంటూ కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలకు సంబంధించిన వార్తని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది అరుణ్ గోయల్ ఎంపికపైన ప్రశ్న ఆయన నియామక దస్త్రాలు సమర్పించాలంటూ కూడా ఆదేశం అంటూ కూడా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తనైతే ప్రధానంగా చూడొచ్చు కొలీజియం పునరు ఉత్టిత పేర్ల వెల్లడిపై విచారణకు సుప్రీం అంగీకారం వచ్చే వారం నుంచి సుప్రీంకోర్టులో నాలుగు ధర్మాసనాలు అంటూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును పునర్ సమీక్షించండి అంటూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నాయకురాలి పిటిషన్ అంటూ కూడా మరో వార్తను చూడొచ్చు మరో ప్రధాన అంశంగా రెండో రోజు ఐటీ వేట ముమ్మరంగా కొనసాగుతున్న సోదాలు మంత్రి మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత ఆస్పత్రికి వెళ్లేందుకు అధికారులతో మంత్రి వాగ్వాదం ఇక మంత్రి ఐటీ సోదాలకు సంబంధించిన వార్తను ఈనాడుగా ఈనాడులో ప్రధానంగా ప్రచురించింది ఇప్పటి వరకు కోట్లు స్వాధీనం చేసుకున్నారు మంత్రి మనవరాల్ని ఎస్బీఐకి తీసుకెళ్లిన అధికారులు అంటూ కూడా చూడొచ్చు అక్కడ పన్నెండు లాకర్లను గుర్తించారు ఎనిమిది ఇంటిని తెరిచిన వైనం మా వాళ్ళను రాత్రంతా కొట్టారు అంటూ కూడా మంత్రి మల్లారెడ్డి చేసే వ్యాఖ్యలు కూడా ఆయన ఆరోపణలు కూడా చేస్తున్నాడు దానికి సంబంధించిన వార్త ఇక మరో ప్రధాన వార్త డాక్టర్ డుమా మౌలిక సదుపాయాలున్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు అరాకొరే సర్కారీ జీతం తీసుకుంటున్న వైద్యుల ధ్యాసంతా ప్రైవేట్ ప్రాక్టీస్ పైన బోధన ఆసుపత్రిలో సేవలు మరీ తీసకట్టు ఇక వైద్య శాఖ నివేదికతో అంటూ కూడా ప్రధాన కథాంశాన్ని ప్రచురించింది ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక న్యూరో సర్జర్ కొత్తపేటలోని కార్పొరేట్ ఆసుపత్రి చైతన్యపురిలోని ఓ క్లినిక్ హయత్నగర్ దిల్ నగర్లోని రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు ఉస్మానియాలో విధులు నిర్వర్తించాల్సిన సమయాన్నే ప్రైవేట్ వైద్యానికి కేటాయించడం గమనార్హం అంటూ కూడా ఇలా చూడొచ్చు డాక్టర్ల పనితీరునైతే మనం నిజంగా మరో వార్త బిఎల్ సంతోష్కి మళ్ళీ నోటీసులు హైకోర్టు తాజా ఆదేశాలు వెంటనే అమలు చేసిన సిట్ కుదిరితే కుదిరితే ఇరవై ఆరు లేదంటే ఇరవై ఎనిమిదిన రావాలని పిలుపు మొన్న కూడా నోటీసులు ఇచ్చారు ఈయన హాజరు కాలేదు చూడాలి ఇప్పుడైనా హాజరు అవుతాడా లేదా అనే విషయాన్ని మనం అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ వర్జీనియా వల్త్మార్ట్ స్టోర్లో కాల్పులు షూటర్ సహా ఏడుగురు మృతి అంటూ కూడా వార్తను చూడొచ్చు ఇంకా మరో ప్రధాన అంశం మూడు పేర్లు రెండు పాస్పోర్ట్లు ఇక రెండు ఎమ్మెల్యేల ఎర్ర కేసులో రోజుకొక అప్డేట్ మనకు భారత్ కుమార్ భరత్ కుమార్ శర్మ పేరులోనూ పేరుతోటూ రామచంద్ర భారతి చలామణి అయినట్లు గుర్తించిన సీట్ ఇక మరో అప్డేట్ ఇది ల్యాప్టాప్ సెల్ఫోన్ల విశ్లేషణలో బహిర్గతం అతనిపై మరో కేసు నమోదు సో ఏం జరుగుతుందో అయితే ముప్పై నాలుగు వేల మంది ఇరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఎకరాలు రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల్లో గొత్తి గొత్తికోయేలా గుత్తాధిపత్యం నిన్న శ్రీనివాసరావు హత్యకి అటవీ వీరుడికి అంతిమ వీడ్కోలు రక్షణ కల్పించాలంటూ మంత్రుల ఎదుట అటవీ సిబ్బంది ఆందోళన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు అంత్యక్రియలకు హాజరైన పీసీసీఎఫ్ డోబ్రియల్ ఎదుట కన్నీటి పర్యంతమవుతున్న అటవీ శాఖ సిబ్బంది అంటూ కూడా చూడవచ్చు మనం ఇక్కడ రైట్ ఇంకొక వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే బ్యాన్ రైటింగ్ ఈ బీజేపీ నోట్ల మన్ను పోయ్య తెలంగాణ అంతా ఒక్కటే మోదీని తరిమి కొడుతుంది నూనె రేట్లు పాల రేట్లు పెట్రోల్ రేట్లు పెంచితేరి బీజేపీ ఓట్ల కోసం బోగె పట్టుకొని తిరుగుతున్నారు ఇడ పువ్వు గెలుస్తుంది ఒక్క ఓటన్న పడుతుందా నా తెలంగాణ స్వచ్ఛమైంది మళ్ళా గెలిసేది కేసీఆర్ఏ పాలమ్మి కాసి పైకొచ్చిండు మా మల్లన్న ఆయనను ఏడిపించినోడు ఎన్నడూ బాగుపడు బీజేపీపై మన్ను పోసిన మహిళ కేతమ్మ నా కుమారుణ్ణి కొట్టారు మంత్రి మల్లారెడ్డి చేశాడు ఇక్కడ వ్యాఖ్యలు సిఆర్పిఎఫ్ పోలీసులు దాడి చేశారు అందుకే చాతి నొప్పితో దావకరకు మానసిక హింస పెడుతున్న అధికారులు ఐటీ సోదాలపై మంత్రి మల్లారెడ్డి ఫైర్ అంటూ కూడా ప్రధాన అంశంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది మరో ప్రధాన కథాంశం మమతా సర్కార్ను కూలుస్తాం దీదీ పాలన డిసెంబర్ దాటదు పశ్చిమ బెంగాల్లోనూ ఆపరేషన్ లోటస్ ముప్పై మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు డిసెంబర్ తర్వాత ప్రభుత్వం పడిపోతుంది బీజేపీ ఎమ్మెల్యే అగ్నిబిత్రా ప్రకటన ఇదే కూల్చేయాలి ఇవే పనులకు ఇక తెలంగాణలో బ్రోకర్లు పట్టుబడ్డ జైళ్లలో చిప్పకూడు తింటున్న న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేట్ చేస్తున్నా మారని బీజేపీ కూల్చివేత రాజకీయం ప్రభుత్వాలను పడగొడతామంటూ మళ్ళీ అవే బెరి బెదిరింపు మాటలు మరో వార్త రెండు పేర్లు రెండు పాస్పోర్ట్లు ఎమ్మెల్యేలు ఏ కేసులో రామచంద్ర భారతికి సంబంధించిన వార్తను చూడొచ్చు ఇందులో నమస్తే తెలంగాణలో రామచంద్ర భారతిపై క్రిమినల్ కేసు పెట్టిన సీట్ ఐఫోన్లు రెండు పాస్పోర్ట్ల చిత్రాలు ఉన్నాయని ఫిర్యాదు అదే వార్తను నమస తెలంగాణలో కూడా చూసి ఇంతకుముందు కూడా మనం మీనార్లో ఇదే వార్తను చూసినాం మరో ప్రధాన వార్త బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో అక్రమ బంధం బండి అనుచరుడి తరపున కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్న వకలత్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగానే పనిచేస్తున్న పొన్నం అశోక్ గౌడ్ ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా బాధ్యతల నిర్వహణ అనే వార్తను చూస్తున్నాం బిఎల్ సంతోష్కి మళ్ళీ నోటీసులు ఈమెయిల్ వాట్సాప్ ద్వారా పంపండి తీసుకున్న చర్యలపై ఇరవై తొమ్మిదిన నివేదిక ఇవ్వండి సిట్కు హైకోర్టు ఆదేశం ముప్పైన విచారణ దర్యాప్తుకు వస్తామని ఇలా చేయడం ఏంటి అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది ఇప్పుడు ఎప్పుడు వస్తారో చెప్పేందుకు ఇబ్బంది ఏంటి ఆయన హాజరయ్యే బాధ్యతను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీసుకోవాలి కదా బిఎల్ సంతోష్ తీరుపై హైకోర్టు అసంతృప్తి అరెస్ట్కు అనుమతించాలని కోర్టును కోరిన ఏచి అంటూ కూడా బిఎల్ సంతోష్ నోటీస్ నోటీసులకు సంబంధించిన వార్తను చూడొచ్చు దమ్మున్న సీఈసీ కావాలి అతడు ప్రధానమంత్రిని ప్రశ్నించగలగాలి ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఉండాలి ఊ కొడత ఎస్ ప్యాన్లు ఎవరి కోసం స్వతంత్రంగా ఎలా వ్యవహరించగలరు ఈసీల నియామకం పారదర్శకం కావాలి సంప్రదింపుల ప్రక్రియలో సీజేఐని చేర్చాలి సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు విద్యుత్ బిల్లులు తీస్తే దేశవ్యాప్త సమ్మె అందుకు కేంద్రమే బాధ్యత వహించాలి కోఆర్డినేషన్ కమిటీ హెచ్చరిక ఢిల్లీ జంతర్మంతర్ వద్ద భారీ ర్యాలీ పాల్గొన్న విద్యుత్ ఉద్యోగ సంఘాలు ప్రజా ప్రతిని ప్రతినిధులు రైతు నేతలు అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు ఇక మొత్తంగా ఇవాళ న్యూస్ అన్నీ ఇవి ఇవి ఇవాళ న్యూస్ మరిన్ని న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక